శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. తృతీయ రజనౌయానం ఆసీద్ ఐరావతో గజ. ఆ రోజు వసంతోత్సవ ప్రీతుడే ఓ వాహనం పైన ఊరేగుతాడు. పొద్దున్న ఆంజనేయ స్వామివారి వాహనంపై ఊరేగాడు. రాత్రి ఆయన గజవాహనంపైన ఊరేగుతాడు. మహద ఐశ్వర్య సూచకం గజం. ఆగజాంతం ఐశ్వర్యం, తక్రాంతం భోజనం, గజాంతం ఐశ్వర్యం. మజ్జిగ వేసుకుంటే భోజనం పూర్తయింది. ఇంటి ముందు గజం ఉంది అంటే ఐశ్వర్యానికి పరమావధిగా గృహస్థు ఉన్నాడు అని తెలుస్తుంది. అశ్విని ఆదప్రబోధినీయమని శ్రీ సూక్తం చెప్తోంది. కనుక అలా దివ్యమైనటువంటి ఆ ఐరావత గజాన్ని ఆయన అధిష్ఠించి ఊరేగుతాడు తిరుమల వీధులలో బ్రహ్మోత్సవరాయుడైనటువంటి శ్రీనివాస ప్రభు. సప్తమే అభూద్దినే యానం ఆద్యం భాస్కర మండలం. ఏడు కొండలవాడు, ఆ ఏడేడు జన్మలకు కూడా ముక్తిని ప్రసాదించేటువంటి వాడు, దివ్య పరంధాముడు, ఉభయ విభూతి నాయకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఏడవ రోజు ఉదయం ఆయన సూర్యుడిపైన ఆయన ఊరేగుతాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అన్నారు, భూతిమిచ్చే జనార్దనం. ఆ భానుని యొక్క ప్రభతో విరాజిల్లేటువంటి వాహనంపై ఉండేటువంటి ఆయన ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు సూర్యుడు. అయితే ఆ సూర్యుడిని అధిరోహించిన స్వామి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఒక్క సూర్యుడు ఆ ఆరోగ్యాన్నే కాకుండా ఆరోగ్యం, సత్కవిత్వం, మతిమతుల బలం, కాంతిం, ఆయుఃప్రకర్షం, విద్యాం, బుద్ధిం, సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదాత్తనరు. ఎలా అయితే ఆంజనేయ స్వామివారు బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ అని చెప్పి అవన్నీ ఇస్తూ ఉన్నారు, అలాగే ఈయన కూడా అవన్నీ ఇస్తారు. స్వామి వాటిని ద్విగుణీకృతం చేస్తారు పైన ఉండి. తృతీయ రజనీయానం అభవత్ చంద్రమండలం. ఆ దివ్యమైనటువంటి పొగలు ఏడవ రోజు ఉదయం సూర్యప్రభా వాహనం జరిగితే రాత్రి చంద్రప్రభా వాహనం జరగటం ఎంత ఔచిత్యమో చూడండి. ఆ చంద్రప్రభా వాహనం జరుగుతూ ఉంటే చంద్రుడు లోకంలో ఉదయించగానే సముద్రాలు ఉప్పొంగుతాయి, మల్లెలు స్రవిస్తాయి, అలాగే చంద్రకాంత శిలలు ద్రవిస్తాయి, అలాగే భక్తులు అనేటువంటి ఆ నా కళ్ళనేటువంటి నేత్ర కలువలను వికసింపజేసుకుంటారు, హృదయాన్ని స్రవింపజేసుకుంటారు. అలా యొక్క వారి యొక్క మానసాంబోధి ఉప్పొంగిపోతూ ఉంటుంది. కోలాటాలతో, నృత్యాలతో ఆ చంద్రప్రభు వాహనాధీశుడైనటువంటి బ్రహ్మోత్సవరాయుణ్ణి చూసి పులకించిపోతూ ఉంటారు. అష్టమే దివసే జాద్యం అభవద్వాహనం హరే నానావిధై అలంకారై మండిత సుమహాన్ రథ. ఎనిమిదవ రోజు ఉదయం బ్రహ్మోత్సవరాయుడికి అనేక ఆభరణాలతో కూడినటువంటిది, చిత్రమైనటువంటి వస్త్రాలతో కూడినటువంటిది, పుష్పమాలలతో కూడినటువంటిది, కొండ మీద ఉండే దేవర కొండంత ఎత్తైనటువంటి రథవాహనం. ఆ రథం అది జన్మరాహిత్యాన్ని ప్రదర్శిస్తుంది. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. అలాంటి దివ్యమైనటువంటి రథం పైన స్వామి ఊరేగుతాడు. ద్వితీయం రజనీయానం అభూద్ ఉచ్చైశ్రవాహ్వయ. ఆ ఉచ్చైశ్రవం ఆ స్వామివారికి వాహనం అవుతుంది. రాత్రి వేళ రెండో వాహనం, పొగలు రథవాహనంపై ఊరేగినటువంటి స్వామి చిట్ట చివరిసారిగా ఆ బ్రహ్మోత్సవాల్లో అశ్వవాహనంపైన ఊరేగుతాడు. నవమే దివసే జాద్యం యానం ఆందోళికాభవత్.
ఇలా బ్రహ్మోత్సవ వైభవ సంరంభాలు సృజన చేసుకున్న తర్వాత ఆ చివరి రోజున 9వ రోజు ఆయన ఆ మనుష్య ఆందోళికలో ఆదివరాహస్వామి ప్రాంగణానికి ఉభయ దేవేరులతో ప్రాతఃకాలంలో వెళ్తాడు. తృతీయం మంగళగిరి యానమాసీద్రమాపతి హరిద్రై పింగళైశ్వర్ణై అభిషిక్తస్య మంగళై. అలా దివ్యంగా ఉభయ దేవేరులతో వెళ్ళినటువంటి స్వామివారికి స్వామి పుష్కరిణీ జలాలతో వివిధమైనటువంటి క్షీరాదులతో హరిద్రాజలాదులతో ఆయనకి అభిషేకం జరుగుతుంది. సముద్యుక్తస్యావబృధ స్నానమాంగళికోత్సవే సయిత్థం మంగళైశ్చూర్ణై హరిద్రైరభిషేచిత. ఆ పసుపు రంగు గోరోజన వర్ణం గల పరిమళ చూర్ణాలతో ఆ మాంగళికోత్సవంలో స్వామివారికి అవబృధ వేళ స్నానం ఆచరిస్తారు. అంటే బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వివిధ వాహనాల్లో 8 రోజులు పొద్దున్న సాయంకాలం అనేకమైనటువంటి ఊరేగింపుల్లో వాహనాల్లో భక్తులు దర్శించాలి అనేటువంటి కోరికను తీర్చడం కోసం స్వామి ఊరేగారు. దానివల్ల ఆయనకి ఆయాసం కలిగింది అనేక వాహనాల్లో ఊరేగటం వల్ల. శేషవాహనం, అలాగే పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనమే కాకుండా హంసవాహనం, సింహవాహనం, ఇలా కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, మోహిని అవతారం, స్వామివారికి చంద్రప్రభ, సూర్యప్రభావాహనం, ఇలా ఆయన అశ్వవాహనం, రథోత్సవం, వీటిలో ఊరేగారు. ఇన్ని వాహనాలు మరి ఎలా నేర్చుకున్నారు? ఎట్టు నేర్చితివయ్యా ఇన్ని వాహనము లెక్క అన్నట్లుగా ఆయన ఇన్ని వాహనాలపై ఊరేగి ఆ స్వామి ఆయాసాన్ని పొందుతాడు. ఆయాసజనిత పరిహారార్థమే జరిగేటువంటిది ఈ యొక్క అవబృధోత్సవం. స్వామివారికి ఆదివరాహస్వామి ప్రాంగణంలోకి తీసుకువచ్చి చేసేటువంటి మాంగళికోత్సవంలో స్వామివారు, అమ్మవార్లు, స్వామివారికి ఆత్మస్థానీయులైనటువంటి చక్రతాళ్ళు వారు కూర్చుని ఉంటే పసుపు ఇత్యాదులతో ఆ హరిద్రాజలాలతో పాటు ఆ పసుపు పచ్చని ద్రవ్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించడం, క్షీరం సమర్పించడం, అలాగే స్వచ్ఛగంగని సమర్పించడం, ఇవన్నీ జరుగుతుంది. వేదమంత్రపూర్తమైనటువంటి అభిషేకోత్సవంలో స్వామివారిని దర్శించడం వల్ల మన మనోమలం అంతా పరిహరింపబడుతుంది. సుందరం మంగళగిరిం సమారోహ్య శతాంగతి చైత్యం ప్రదక్షిణీకృత్య సహసర్వైర్మహాజనై. మహాత్ములందరితో పాటు ఈ యొక్క ఈ మంగళగిరి యందు అంటే సమస్త జనులకు కూడా అనేకమైనటువంటి కోరికలను తీర్చేటువంటి కల్పవృక్షం లాంటి ఈ అచలం పైన, వెంకటాచలం పైన స్వామివారికి అవబృధం జరుగుతున్నది. జపద్భిహి వైదికాన్ మంత్రాన్, వేదవిధులంతా కూడా ఆ యొక్క మంత్రాలన్నీ పఠిస్తూ ఉన్నారు పురుష సూక్తాదుల్ని. సహితశ్చద్ ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష. ఈ యొక్క బ్రాహ్మణోత్తములంతా కూడా వేదమంత్రములతో ఉంటే స్వామివారికి అభిషేకం అత్యంత శోభాయమానంగా చూసేటువంటి వారి కన్నులు పండుగ్గా జరుగుతుంది. స్వామి పుష్కరిణి తీర్థే సర్వలోకైక పావని అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే. తృతీయం మంగళగిరి యానం రాత్రో అభూత్త ధ్వజారోహణాభిఖ్య ఉత్సవో అభూత్తదాహరే. ఇలా స్వామివారికి అభిషేకం అంతా అయిన తర్వాత ఆత్మస్థానీయులైనటువంటి ఆ చక్రతాళ్ళ వారిని తీసుకువెళ్ళి స్వామి పుష్కరిణీ జలంలో దానికి అవబృధం చేసి అలంకృతమైనటువంటి ఆ యొక్క చక్రతాళ్ళవార్లు చక్రరూపస్య చక్రిణ స్వామివారికి ఆత్మస్థానీయులు కనుక ఆయన స్నానం చేస్తే స్వామివారు చేసినట్లు కనుక స్వామివారికి గొప్ప ఉపచారమై శాంతి విశ్వానికి ఏర్పడి తుష్టి పుష్టి అభ్యుదయం అంతా జరుగుతుంది. ఇలా జరిగి స్వామివారు మళ్ళా దేవళంలోకి వచ్చాక ఆ రోజు సాయంకాలం మళ్ళా స్వామివారికి గొప్ప వైభవోపేతమైనటువంటి ఊరేగింపు జరిగి ఆ తరువాత 9 రోజుల ముందు ఆ యొక్క శ్రవణ నక్షత్రానికి 9 రోజుల ముందు ఏ ధ్వజారోహణాన్ని చేసి ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారో ఆ ఉత్సవాలకి అవబృధం జరిగింది కనుక ఇక ధ్వజ అవరోహణం అంటే ఆ కొడిని దించేయటం అనేటువంటిది జరుగుతుంది.
శ్రీభూసతులతో చరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా